సమస్త తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం మరి కరోనా కారణంగా చాలామంది రైతులు ఇప్పుడు వరి కోతకు వచ్చింది కాబట్టి బయటికి వెళ్ళడం ఇబ్బందిగా ఉంది ఈ సమయంలో మరి వరి కోత మిషన్కి మనం అందరం రైతులం కూడా అటు వరి కోత మిషన్ వాళ్ళకు నష్టం కాకుండా రైతులకు నష్టం కాకుండా అలాగే మనకు ఇబ్బంది కలగకుండా అందరం ఒక నిర్ణయంకి రావాలని చెప్పేసి మరి మా యొక్క జగిత్యాల జిల్లా రాయికల్ మండల్ మంకేనాయక్ తండ గ్రామ పంచాయతీలో రైతుల మందరం నిర్ణయించినాము ఒక వరి మిషన్కి ఒక రేట్ ఖరారు చేసినాము పద్నాలుగు వందల రూపాయలు గంట చొప్పున మరి ఖరారు చేసినాం అందరు కూడా ఇట్లనే పాటించి ఎవ్వరికీ నష్టం జరగకుండా ఎందుకంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇప్పటికే లాక్డౌన్ విషయంలో అందరు కూడా సమదూరాన్ని పాటించి ఈ విషయాన్ని అందరూ గమనించి అందరు రైతు సోదరులు రాష్ట్రం అంతా ఒకే విధంగా నడిచే విధంగా మన అందరం కూడా ఒకే ఉమ్మడిగా మన రైతు ఒక కట్టుబడి ము ముకుమ్మడిగా ప్రతి ఒక్కరం కూడా నిర్ణయానికి రావాలి వరి కోతకు పద్నాలుగు వందలు మాత్రమే ఇవ్వాలి అంతకుమించి ఇవ్వకూడదు అట్లనే ఆ వరి కోతను తీసుకొచ్చే దగ్గర దూరం కిలోమీటర్ రెండు కిలోమీటర్ ఉన్న కాడ మూడు వందల రూపాయలు ట్రాక్టర్కి ఇవ్వాలి ఓకే ఇదందరూ కూడా పాటించాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గౌరవిస్తారని కోరుకుంటూ రైతు సంఘం మంకాయ తండ గ్రామ పంచాయతీ